Hi friends, please subscribe to Amravati రాజద్రోహం కేసులో రఘురామ బుక్ అయినట్లే సంచలన ఆధారాలు బయటపెట్టిన పెట్టిన సిఐడి వైసీపీ వర్సెస్ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుగా సాగిపోతున్న పోరుకు ఏపీసీఐడి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది సుప్రీంకోర్టులో దాఖలు చేసిన తాజా అఫిడవిట్లో రఘురామకృష్ణం రాజుతో పాటు చంద్రబాబు నారా లోకేష్ టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్లకు సంబంధించి సంచలన అంశాలను బయటపెట్టింది సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం వీరంతా కలిసి ఎలా కుట్ర చేశారో ఈ అఫిడవిట్ కట్టింది దీంతో రఘురామతో పాటు రెండు టీవీ ఛానళ్లపై పెట్టిన రాజద్రోహం కేసు ఏ మలుపు తిరగబోతోందన్న ఉత్కంఠ నెలకొంది ఏపీలో వైసీపీ తరఫున ఎంపీగా గెలిచి ఆ పార్టీపైనే నిత్యం యుద్ధం చేస్తున్న రఘురామకృష్ణరాజు విపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు లోకేష్ డైరెక్షన్లో ఎలా పనిచేస్తున్నారో నిరూపించే ఆధారాలని సిఐడి సుప్రీంకోర్టుకు సమర్పించింది ఇందులో పలు సంచలన అంశాలు చోటు చేసుకున్నాయి గతంలో ఎనడూ లేని విధంగా రాష్ట్ర రాజకీయాల్ని కుదిపేసేలా ఉన్న ఈ అంశాలు రఘురామరాజుతో పాటు టీడీపీ పెద్దలు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్లను ఆందోళనకు గురిచేస్తున్నాయి దీంతో వీరిపై దాఖలైన రాజద్రోహం కేసులో ఇదే భారీ ట్విస్ట్గా మారింది రఘురామకృష్ణరాజుపై రాజద్రోహం కేసు విషయంలో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో సిఐడి పేర్కొన్న అంశాలు సంచలనం రేపుతున్నాయి ఇందులో రఘురామకృష్ణరాజుతో విపక్ష నేత చంద్రబాబు నేరుగా వాట్సాప్ చాట్ చేసినట్లు సిఐడి ఆరోపించింది ఇందుకు తగిన ఆధారాలను కూడా సుప్రీంకోర్టుకు సమర్పించింది ఈ వాట్సాప్ చాట్లో వీరిద్దరూ మాట్లాడుకునే కీలక అంశాలను కూడా సిఐడి సుప్రీంకోర్టుకు అందించింది దీంతో ఈ అంశాలు రఘురామపై రాజద్రోహం కేసులో చాలా కీలకంగా మారిపోనున్నాయి రాజుతో చంద్రబాబు జరిపిన వాట్సాప్ చాటింగ్లో సీఎం జగన్ బెయిల్ రద్దు కోసం వీరిద్దరూ కలిసి కుట్ర చేసినట్లు సిఐడి ఆరోపించింది ఈ ఏడాది మార్చి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఏప్రిల్ రెండు మూడు నాలుగవ తేదీల్లో చంద్రబాబుతో రఘురామకృష్ణరాజు ఈ వాట్సాప్ చాటింగ్ చేసినట్లు సిఐడి ఆరోపించింది సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబుకు రెండుసార్లు వాట్సాప్ చేశారని ఆ పిటిషన్ కాపీని చంద్రబాబు చూసి ఆమోదించాకే రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఆరున న్యాయస్థానంలో దాఖలు చేశారని పేర్కొంది జగన్ బెయిల్ రద్దు కోసం పిటిషన్ ఎలా వేయాలి అందులో ఏ అంశాలు చేర్చాలి వంటి అంశాలని వీరిద్దరూ వాట్సాప్లో చర్చించుకున్నట్లు సిఐడి ఆరోపిస్తోంది ముఖ్యంగా జగన్ బెయిల్ రద్దు పిటిషన్ కాపీని చంద్రబాబు స్వయంగా చూసి తన న్యాయ సలహాదారులతో చర్చించి ఆమోదించిన తరువాతే న్యాయస్థానంలో రఘురామకృష్ణరాజు దాఖలు చేసినట్లు సిఐడి సంచలన ఆరోపణలు చేసింది అలాగే ఈ ఏడాది మే ఒకటిన రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు తనయుడు లోకేష్కు మధ్య కూడా వాట్సాప్లో మెసేజ్లు సాగినట్లు సిఐడి తమ అఫిడవిట్లో ఆరోపించింది రఘురామకృష్ణరాజు లోకేష్లు తమ సంభాషణల్లో పలుమార్లు కొందరు న్యాయమూర్తుల పేర్లు కోర్టుల బెంచ్ల పేర్లను కూడా ప్రస్తావించారని సిఐడి ఆరోపించింది ఏ పిటిషన్ ఏ న్యాయమూర్తి ముందుకు విచారణకు వస్తుంది అప్పుడు సదరు న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో అలా అయితే మనం ఏం చేయాలో అంటూ వారిద్దరూ చాటింగ్ చేసినట్లు సిఐడి సంచలన ఆరోపణలు చేసింది నగరామకృష్ణం పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ ఛానళ్లపై దాఖలు చేసిన రాజద్రోహం కేసులో సిఐడి దాఖలు చేసిన అఫిడవిట్లో మరిన్ని సంచలన విషయాలు బయటపెట్టింది రఘురామరాజు మాట్లాడిన నలభై ఐదు వీడియోలను సేకరించిన సిఐడి ఫోరెన్సిక్ విభాగాల సాయంతో వాటిని విశ్లేషించినట్లు పేర్కొంది అలాగే చంద్రబాబు లోకేష్తో పాటు టీవీ ఫైవ్ ఏబిఎన్ యాజమాన్యాలు ప్రతినిధులతో జరిపిన వేల వాట్సాప్ చాట్లను కూడా సిఐడి తన అఫిడవిట్లో ప్రస్తావించింది వీరంతా కలిసి జగన్ బెయిల్ రద్దుతో పాటు కులాలని రెచ్చగొట్టేందుకు ఎలా కుట్ర పన్నారో కూడా సిఐడి అఫిడవిట్లో ఆధారాలతో సహా బయటపెట్టింది